విషయాలకు వస్తే అని అంటే అది వాళ్ళ నోట్ల నుంచి ఇటువంటి ఇంత విలువైన మాటలు ఇది చేస్తున్న పనులకి విరుద్ధంగా మాట్లాడడం ఎంతో హాస్యాస్పదంగా. దయచేసి ఇది ఒక పార్టీకి సంబంధించింది, అది ఒక సమాజానికి సంబంధించింది. అది ఎవరైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పార్టీలకైతేనేమి, కులాలకైతేనేమి, మతాలకైతేనేమి అతీతంగా అందరికి కూడా అన్ని సకల ఈ ప్రభుత్వ పథకాలన్నీ అంతా చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్. ముఖ్యంగా మనుషులుగా మనం జీవిస్తున్నప్పుడు మన విలువ ఏంటో మనం తెలుసుకోవాలి, ఏదో ఒకటి విలువ కాదు. సో 10 మంది కలిస్తేనే, 10 చేతులు కలిస్తే, 2 చేతులు కలిస్తే చప్పుడు అవుతుంది. అదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసాం మన అధికారంలో ఉన్నప్పుడు. రాజకీయాలు మాట్లాడేది కాదు, కానీ ఇవాళ ఎన్నో ఇబ్బందులు మా హిందూపురం అయితేనేమి, లేకపోతే మొత్తం రాష్ట్రం అయితేనేమి ఎన్నో ఇబ్బందులు. దయచేసి కోరుకుంటున్నాను, నేను ఎప్పుడు చెప్తాను, మా సహాయ సహకారాలు కూడా తీసుకోండి, మా సూచనలు, మా విలువైన సూచనలు కూడా. ఎంతోమంది ఈ గృహ నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. చెప్పాము మేము శాండ్విచ్లు గుర్తించండి, గుర్తించి శాండ్విచ్లు కేటాయించండి. అప్పుడు నిర్మాణాలు జరుగుతాయి, 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. అలా ఎన్నో విషయాలు, మార్కెట్ యార్డ్ ఉంది, మార్కెట్ యార్డ్ విషయాలు కూడా మత్స్యకారితో కూడా మినిస్టర్ మంత్రివర్యులతో మాట్లాడటం జరిగింది. దానికి మన గుడ్ విల్ ఆక్షన్కి గెలవమని పిలిచి వెంటనే మార్కెట్ యార్డ్ పూర్తి చేయమని కూడా మేనేజర్ గారు మాట్లాడడం జరిగింది. ఎంతవరకు వచ్చింది, గుడ్ విల్ పిలిచారు. సో నేను చాలా తీసుకున్న అన్ని విషయాలు నేను అందరు మంత్రులతో కూడా మాట్లాడుతున్నా. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ విషయంలో అప్పుడు మంత్రి గారు నాన్నగారు వాళ్ళ నాన్నగారు వస్తుంటే నేను ఫోన్ చేశాను. నాకు ఇప్పుడు పరిచయం లేదు, ఏమి లేదు, నేను ఫోన్ చేశాను. నేను బాలకృష్ణుని మాట్లాడతాను, నందమూరి, ఇందుకు ఎమ్మెల్యే మాట్లాడతాను, చౌలూరు, ఇక్కడ మా మలుగురు అక్కడ స్థలం ఉంది. దయచేసి ఇక్కడ మనకి అన్ని వసతులు ఉన్న ఆసుపత్రి ఉంది ముఖ్యంగా. సో దానికి కొన్ని నిబంధన నియమాలు ఉంటాయి, అంటే ఇన్ని బెడెడ్ హాస్పిటల్ అయితే అక్కడ వాళ్ళకి అర్హత ఉంటుంది, మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు దయచేసి మా ఇందుపూర్కే అది వచ్చేటట్టు చూడమంటే వెంటనే అప్పుడు రూట్ మార్చుకుని తర్వాత చెక్ చేయడం జరిగింది చెప్పబట్టి మనకు ఓకే అయింది. అలాగే ఇప్పుడు మిగతా విషయాలు కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, లేకపోతే ప్రత్యేకమైన జిల్లా వీటి విషయంలో ఇక్కడ ఇవన్నీ మాకు భౌగోళికంగా అన్ని సకల సదుపాయాలు ఉన్నాయి మనకి. అంటే అటు ఒక ఎయిర్పోర్ట్ అయితేనేమి, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని తర్వాత అది కూడా ప్రతిపాదన నేను మొన్న ఈ మధ్య గడిక ఆయనకి పంపడం జరిగింది. అనిపే గడికే గడిక.